Hey, hello, hi friends, welcome to Himaja Sweet Home. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నానండి. సో మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్ లో ఒకటి కామెంట్ చేయండి. ఈ రోజు నేను మీకు నా వీడియోలో నా టైం షెడ్యూల్ గురించి ఎప్పుడు మీతో షేర్ చేసుకోలేదు కదా, సో దాని గురించి నేను చెప్పబోతున్నాను. అంటే లైక్ నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తానో, లైక్ ఏ టైంలో పోస్ట్ చేస్తానో నేను మీకు ఎప్పుడు చెప్పలేదు. ఆర్ జనరల్ గా నేను ఇది వరకు అయితే లైక్ ఎవ్రీ 3 డేస్ ఒకసారి నా వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో ఇప్పటి నుంచి నేను ఏం చేస్తాను అంటే లైక్ డైలీ వీడియోస్ పోస్ట్ చేయడానికి మోస్ట్లీ ట్రై చేస్తాను. ఒకవేళ డైలీ కుదరకపోతే లైక్ ఆల్టర్నేట్ డేస్ లో వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను. ఎయిదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ 4 to 5 లోపల నేను మీకు వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. అంతే అండి. అండ్ ఇంకొక టాపిక్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే లైక్ లాస్ట్ టైం నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా తమిళ పాపు గురించి, సో ఆ వీడియోలో నాకు మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు అనమాట. లైక్ అంటే డార్క్ ఐ కింద డార్క్ షేడ్స్ అనేవి వస్తే ఏం చేయాలి అని ఒకటి అడిగారు అనమాట. సో దాని గురించి నేను మీకు ఒకటి చెప్పబోతున్నాను. యాక్చువల్లీ నాకు ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఐ కింద షేడ్స్ అనేవి వచ్చాయనమాట. అప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనమాట. అప్పుడు నాకు డాక్టర్ ఏం చెప్పారంటే ఫస్ట్ థింగ్ అది ఏం లేదు, నిద్ర పాడుకోవాలని చెప్పారు. అది మాత్రం కరెక్టే. యాజ్ అ వర్కింగ్ ఎంప్లాయీ కంపల్సరీ 8 to 9 hours కంపల్సరీ నిద్ర పోవాలని చెప్పారు. సో కంపల్సరీ 8 to 9 hours కంపల్సరీ నిద్ర అనేది ఉండాలన్నమాట. సో అది మాత్రం మ్యాండేటరీ. అలా లేకపోతేనే మనకి ఫస్ట్ ఈ షేడ్స్ అనేవి రావడం స్టార్ట్ అవుతాయి, డార్క్ షేడ్స్ అనేవి రావడం స్టార్ట్ అయిపోతాయి. సో అది ఫస్ట్ రీజన్ షేడ్స్ వస్తాయి అనే దాంట్లో ఒకటి రీజన్, నిద్ర లేకపోవడం వల్ల మనకి కింద డార్క్ షేడ్స్ అనేవి వస్తాయి. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే ఇది చాలా సింపుల్. యాక్చువల్లీ నా దగ్గర ఈ పాండ్స్ కోల్డ్ క్రీమ్ ఉందన్నమాట, తెలుసు కదా మీకు అందరికీ, చాలా మంది యూజ్ చేస్తుంటారు ఇది పాండ్స్ కోల్డ్ క్రీమ్. సో ఈ కోల్డ్ క్రీమ్ ఉంది కదా, నైట్ పడుకునేటప్పుడు కొద్దిగా తీసుకొని ఐస్ కింద ఎక్కడైతే మీకు డార్క్ షేడ్స్ ఉన్నాయో అక్కడ మీరు అప్లై చేసి పడుకోవాలి. అట్లీస్ట్ మంత్ 1 మంత్ ఆర్ 1.5 మంత్ ఇది ట్రై చేసి చూడండి, కంపల్సరీ మీకు బెస్ట్ రిజల్ట్ ఉంది. సో నాకు అది గుర్తొచ్చింది అనమాట, డాక్టర్ నాకు సజెస్ట్ చేసింది గుర్తొచ్చి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అదే అనమాట నాకు చెప్పారు. నాకు చూడండి అసలు ఏమీ లేదు, ఇప్పుడు చాలా వరకు నాకు తగ్గిపోయాయి. నేను ఇదే వాడతాను డైలీ. ఇప్పుడు కూడా నేను ఇప్పుడు మొత్తం ఫేస్ మొత్తం యూస్ చేస్తాను అనమాట. నాకు ఎందుకు అలవాటు, చిన్న ఉన్నప్పటి బాగా అలవాటు, మా మదర్ యూస్ చేస్తారు సో నేను కూడా యూస్ చేస్తున్నాను. అండ్ డాక్టర్ కూడా నాకు సజెస్ట్ చేసింది ఇదే, అందుకే నేను ఎప్పటికీ వదులుకోను అనమాట. ఇది ఎప్పుడు యూస్ చేస్తూనే ఉంటాను. ఇదే అనమాట నా ఐ చిన్న షేప్ కి నా ఫేస్ కి సీక్రెట్. నైట్ పడుకునేటప్పుడు ఈ కోల్డ్ క్రీమ్ ఒక్కటే పెట్టుకొని పడుకుంటాను, ఇంకేమి యూస్ చేయను నేను. అండ్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే అస్సలు ఉండవు, ఏమీ లేవు. ఏ స్కిన్ వాళ్ళనే యూస్ చేయొచ్చు, నార్మల్ వాళ్ళకని, డ్రై వాళ్ళకని. డ్రై వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే కీరా అనమాట. కీరాకి పైన స్కిన్ అనేది మొత్తం అంతా పీల్ చేసేసి చిన్న చిన్న పీసెస్ గా రౌండ్ రౌండ్ గా కట్ చేసి 2 ఐస్కి పెట్టుకొని ఒక కొద్దిసేపు లైక్ 20 మినిట్స్ అలా కొంచెం రిలాక్స్ అయ్యి తీసేయండి. అలా ఆల్టర్నేట్ డేస్ ఒకవేళ ఆల్టర్నేట్ డేస్ కుదరకపోతే వీక్లీ 2 ఐస్ అలా చేసి చూడండి. కంపల్సరీ కొంచెం ఐలో వీక్నెస్ అనేది బాగా తగ్గించి కూల్నెస్ అనేది పెరుగుతుంది అనమాట. అప్పుడు కొంచెం ఐ అనేది షైనింగ్ రావడము, అండ్ చుట్టుపక్కల ఉన్న షేడ్స్ కూడా డార్క్ షేడ్స్ కూడా తగ్గిపోయి హెల్తీగా ఉంటాయి అనమాట. ఇలా చేసి చూడండి, షైనింగ్ గా అండ్ హెల్తీగా కంపల్సరీ ఉంటాయి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అవ్వలేదు. మన వీడియోలో ఈరోజు చిన్న స్పెషల్ వీడియో ఉంది. అదేంటంటే మా కజిన్ వాళ్ళ పాప అనమాట, సో తను ఎగ్ ఫైబర్స్ చేసింది. సో ఆ వీడియో నాకు చాలా క్యూట్ గా అనిపించింది అనమాట. సో ఆ వీడియో మీతో కూడా నాకు షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే ఈ రోజు మన వీడియోలో తను ఒక చిన్నది అనమాట, సంజు అమ్మాయి పేరు. ఆ చిన్నది మనతో ఎగ్ ఫైబర్స్ ఎలా చేసిందో షేర్ చేసుకుంటుంది. సో ఆ వీడియో చూసి నేను బాగా ఎంజాయ్ చేశాను. సో నాకు ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే నేను ఆ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో లేక్ చేయకుండా మన చిన్నది ఎగ్ ఫైబర్స్ ఎలా చేస్తుందో చూసేద్దామా. లెట్స్ గో.
మీకు చేసి చూపించాను చాలా బాగుంది చూసారు కదండి ఎంత క్యూట్ గా అమ్మాయి వీడియోస్ పోస్ట్ చేస్తుందో చాలా చాలా బాగుంది కదండి అండ్ ఎగ్ ఫ్రైడ్స్ కూడా చాలా టేస్టీగా వచ్చిందండి ఈ వీడియో కూడా అమ్మాయి చాలా క్యూట్ గా చాలా బాగా చేస్తుంది సో ఇలాంటి వీడియోస్ కూడా నేను మీకు అప్పుడప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మీకు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను సో వీక్లీ వన్స్ ఒక బ్లాగ్ అండ్ కుకింగ్ అయితే రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఒక్కొక్క రోజు లైక్ ప్రతి ఒక్క వీడియోలో మీకు డిఫరెంట్ గా నేను ట్రై చేస్తూ మోస్ట్లీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఈ యూట్యూబ్ ఓపెన్ చేయడానికి కారణం అదేదో నేను ఏదో ఏదో చేసేసేసి బ్లైండ్ గా సో ఏదో మనీ సంపాదించేద్దాము లేకపోతే ఏదేదో చేద్దామని అయితే కాదండి సో ఒక జెన్యున్ గా నేను నాకు తెలిసిన నాలెడ్జ్ మీతో షేర్ చేసుకోవాలని ఉంది సో అందుకే నేను ఈ వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట సో చేసే కొద్ది ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతుంది ఇలా చేద్దామా అనేసి అందుకు నేను ప్రతి ఒక్క వీడియో కొంచెం డిఫరెంట్ గా చూపించాలని ట్రై చేస్తున్నాను సో ఇంతవరకు నాకు చాలా మంది చాలా సపోర్ట్ చేశారు సో ముందు ముందు కూడా నాకు ఇంకా సపోర్ట్ చేసి సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ మీరు మీ ఫ్రెండ్స్ కి అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి వీలైతే మీ సోషల్ నెట్వర్క్స్ లో కూడా నాది లింక్ మీరు యాడ్ చేసి షేర్ చేసి దేని గురించి అయినా తెలుసుకోవాలనుకున్నా లైక్ మీకు ఏదైనా కుకింగ్ వంటలో ఏదైనా మీకు ఈజీ మెథడ్ లో కావాలన్నా మోస్ట్లీ నాకు ఒక కామెంట్ చేయండి కంపల్సరీ నేను అది తెలుసుకొని కంపల్సరీ నేను మీకు అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అండ్ బుకింగ్ కూడా కొంచెం ఈజీ మెథడ్ లో నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటాను ఇది మాత్రం షూర్ మోస్ట్లీ నాకు తెలిసినవన్నీ మీతో షేర్ చేసుకుంటాను అండ్ నేను మాత్రం బ్లైండ్ గా కాకుండా కొంచెం అంతా సర్చ్ చేసి మా పెద్దవాళ్ళని లైక్ మా అమ్మమ్మని ఏ టాపిక్స్ కుకింగ్ అయినా కానీ ఏదైనా టిప్స్ కానీ ఏమైనా కానీ మీకు కావాలంటే కంపల్సరీ నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెడితే నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ నేను దాని గురించి మోస్ట్లీ చెప్పడానికి అయితే ట్రై చేస్తాను యాక్చువల్లీ నేను ఊరికి వెళ్ళాను అని చెప్పి నియర్లీ 1 వీక్ అలా స్టే చేస్తాం అనమాట సో అంటే లైక్ ఎవ్రీ ఇయర్ నేను మామూలుగా రెగ్యులర్ గా విలేజ్ కి వెళ్ళినప్పుడల్లా ఏంటంటే కొంచెం ఎక్కువ మా సైడ్ లైక్ రాల్సిన కొండలు రాళ్ళు కొండలు అలాంటివి ఎక్కువ ఉంటాయన్నమాట బట్ ఈసారి వెళ్ళినప్పుడు ఏంటంటే ఎక్కువ గ్రీనరీ ఉందన్నమాట సో ఈ వర్షం బాగా పండడం వల్ల పంటలు కూడా చాలా బాగా వచ్చాయన్నమాట సో ఎక్కడ చూసినా గ్రీనరీ అనమాట నాకు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందంటే లైక్ మామూలుగా మనం మ్యాంగ్లూర్ కానీ కేరళ కానీ వెళ్ళేటప్పుడు సరౌండింగ్స్ అంతా గ్రీనరీ లైక్ ఆంధ్రాకి వెళ్ళినప్పుడు కూడా మనం కొంచెం గ్రీనరీ అనేది ఎక్కువ చూస్తుంటాం కదా సో నాకు మాత్రం కొద్దిగా అలాంటి ఫీలింగ్ కలిగింది అనమాట సో మోస్ట్లీ నేనైతే కొన్ని అక్కడ కూడా కొన్ని వీడియోస్ షూట్ చేశాను సో లాస్ట్ టైం నేను మీరు చూసారు కదా ఒకటి తమలపాక్ వీడియో పోస్ట్ చేశాను సో అలాంటివి ఇంకా నేను 2 వీడియోస్ తీసాను నాకు ఎక్కువ టైం లేకపోయింది సో టైం ఇంకా ఉంటే మేబీ మోస్ట్లీ ఇంకెక్కువ తీయడానికి ట్రై చేసేదాన్ని బట్ నాకు కొద్దిగానే టైం ఉండాలి సో అందుకు నేను కొన్ని షూట్స్ మాత్రమే చేశాను సో అవి నేను లైక్ నెక్స్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తాను సో నాదే అనమాట ఫస్ట్ వ్లాగ్ అనమాట తమలపాకు చెట్టుతో తీయడము బట్ ఆ తమలపాకు గురించి మాత్రం నేను నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుండాలి ఫస్ట్ టైం వ్లాగ్ చేశాను అసలు ఏమి ప్లాన్ చేసుకోలేదు ఈవెన్ నేను ట్రైపాడ్ కూడా తీసుకొని వెళ్ళలేదు యాక్చువల్లీ అలా జస్ట్ ఏదో చూద్దాము అని వెళ్ళి అలా షూట్ చేసుకుని వచ్చామనమాట అసలు అన్ని ప్లాన్డ్ గా అయిపోయింది ఆ వీడియోస్ మాత్రం సో మీతో అన్ని కూడా అంతే గ్రీనరీగా ఉంది కదా అని చెప్పి జస్ట్ వీడియోస్ తీసాను అంతే బట్ ఏమీ వీడియోస్ లో అంటే యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలి అని ప్లాన్డ్ గా అయితే ఏం పర్ఫెక్ట్ గా లేదు సో అవన్నీ అలానే ఉన్నాయి సో అవన్నీ మోస్ట్లీ నేను అవంతా కొంచెం ఎడిట్ చేయడానికి టైం పడుతుంది సో మోస్ట్లీ నాకు టైం ఉన్నప్పుడు నేను అవన్నీ మీకు షేర్ చేసుకుంటాను సో విలేజ్కి వెళ్ళానని చెప్పాను కదండి సో అక్కడ మాత్రం కొంచెం ఫస్ట్ ఒక 4 డేస్ వరకు కొంచెం రెయినీగా ఉంది బట్ లాస్ట్ 2 డేస్ మాత్రం ఫుల్ ఎండలు అనమాట సో వాటర్ చేయడం వల్ల ఆటోమేటిక్ కలర్ అనేది చేంజ్ అయిపోతాం అందుకే లైక్ నాన్నే ఫస్ట్ ఫేషియల్ అనేది చేసుకున్నాను అనమాట అందుకే నేను ఫేషియల్ వీడియో అనేది పోస్ట్ చేశాను సో ఆఫ్టర్ ఫేషియల్ నెక్స్ట్ నేను మీకు 2 డేస్ లో మేకప్ ఎలా చేస్తారో కూడా వీడియో అప్లోడ్ చేస్తాను సో ప్రెజెంట్ నేను అసలు ఏం పెట్టుకోలేదండి ఫేస్ కి నాట్ ఈవెన్ సోప్ కూడా యూజ్ చేయలేదు నిన్న కదా నేను పెట్టింది సో నిన్న అప్లోడ్ చేశాను వీడియో నిన్ననే నేను ఫేషియల్ సో ఫేషియల్ చేసుకున్న రోజు అప్లోడ్ చేశాను అనమాట సో ఏం పెట్టలేదు తోటనే చిన్న లైట్ గా ఐఫోన్ పెట్టాను అంతే అనమాట ఇంకేం పెట్టలేదు ఫేస్ కి సో దిస్ ఇస్ మై న్యాచురల్ ఫేస్ అనమాట నథింగ్ ఐ హావ్ పుట్ ఇన్ మై ఫేస్ యూ కెన్ సీ నాట్ ఈవెన్ ఐబ్రోస్ సో అలాగనమాట సో 2 డేస్ లో నేను మేకప్ గురించి కూడా అంటే లైక్ మేకప్ ఇంట్లోనే సింపుల్ గా ఎలా చేస్తారో అది కూడా నేను మోస్ట్లీ మీతో షేర్ చేసుకుంటాను వీడియో చూసినందుకు అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ వీడియోతో ఇంకా ఇంకా వెరైటీ వీడియోస్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంతవరకు నా ఛానల్